కాలజ్ఞానం సంవత్సర ఫలం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు మేషం ఈ ఏడాది జనవరి పద్దెనిమిదిన శని ఏప్రిల్ ఇరవై నాలుగున గురువు అక్టోబర్ ఇరవై మూడున రాహుకేతువులు రాసులు మారుతున్న కారణంగా ఈ రాశివారు బాగా లబ్ది పొందే అవకాశముంది కొన్ని పరిస్థితులలో మార్పు వచ్చి గత ఏడాది నాటి కొన్ని కొన్ని ప్రతికూలతలు సానుకూలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఉద్యోగంలో ఆర్థిక కుటుంబ వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యం సంతరించుకుంటారు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతపత్యాల పెరుగుదల ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ విదేశాల్లో స్థిర నివాసం వంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు దశాంతర్దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ అంశాలన్నీ గరిష్ట స్థాయిలో పనిచేస్తాయి ఇక ఇతర విషయాలకు వస్తే బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు కొత్త ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం స్థలం కొంటారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి పాత స్నేహితులు తటస్థపడతారు విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు ఆరోగ్యం పర్వాలేదు వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది దూరపు బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి వృషభం దశమ స్థానంలో శని వ్యయంలో గురువు వ్యయంలో రాహువు షష్టంలో కేతువు ఉండటం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం ధనలాభం పేరు ప్రతిష్టలు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంభవిస్తాయి అయితే మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశముంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగరీత్యా గాని చదువుల రీత్యా గాని దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశముంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్క చేయరు అధికారులు మీ శ్రమకు ప్రతిభకు విలువనిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండాలి ఇబ్బందుల్లో పడే అవకాశముంది శ్రవణం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఏప్రిల్లోగా మధ్య మధ్య దుర్వార్తలు కూడా చెవినపడవచ్చు విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు అనుకూల సమయం డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రుద్రోహ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది టెక్నాలజీ నిపుణులకు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి కోపతాపాలకు ఇది సమయం కాదు స్నేహితురాలితో పెళ్లి జరిగే అవకాశం ఉంది తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కుమారుడు విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తాడు మొక్కుబడులు తీర్చుకోండి నవమంలో శని దశమ ఏకదశాల్లో గురువు లాభస్థానంలో రాహువు పంచమంలో కేతువు కారణంగా ఈ సంవత్సరం కాస్తంత ప్రశాంతంగా గడిచే అవకాశముంది ఇక ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు ప్లాట్లుగాని గాని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడకపట్టేంత పరిస్థితి రాకపోవచ్చు ఆదాయం పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి అనారోగ్యాలు అనుకోని ఖర్చులు ఆదాయంలో తగ్గుదల వంటి సమస్యల నుంచి కాస్తంత బయటపడతారు అయితే ఇష్టం లేని ప్రాంతాలకు స్థాన చలనం ప్రమోషన్లు ఆగిపోవడం జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వంటివి జరగవచ్చు జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు దశాంతర్దశలు బాగున్నట్లయితే కష్ట నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు పని విషయంలో పై అధికారుల నుంచి విమర్శలకు అవకాశం ఉంది సైన్స్ ఐటీ విద్యార్థులు రాణిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది నిరుత్సాహానికి గురయ్యే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులు సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు కర్కాటకం ఈ ఏడాది అష్టమంలో శని దశమంలో గురువు దశమంలో రాహువు నాలుగింట కేతువు ఉన్నందువల్ల ఇంటా బయట శ్రమ ఒత్తిడి ఇతర సమస్యలు తప్పకపోవచ్చు ఈ ఏడాదంతా శుభకార్యాలు శుభవార్తలు తక్కువగా ఉంటాయి జాతక చక్రం పరిస్థితి కూడా సరిగ్గా ఉంటే మీకు ఏప్రిల్ తర్వాత ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుమారుడికి గాని కుమార్తెకు గాని విదేశీ కంపెనీలో మంచి ఉద్యోగం లభించవచ్చు పిల్లలు చదువుల్లో కూడా పురోగతి సాధిస్తారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు ఇక ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన మీద మోజు పెంచుకుంటారు ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు విందులు వినోదాల్లో పాల్గొంటారు పిల్లలతో కాలక్షేపం చేస్తారు ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకుని మెలగండి ఏప్రిల్ వరకు వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశముంది స్నేహితురాలితోనే వివాహం జరిగే అవకాశముంది ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి సింహం ఈ ఏడాది రాశిలో శని భాగ్యరాశిలో గురువు నవమంలో రాహువు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ జీవితం ఆశించిన స్థాయిలో ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి డబ్బు నష్టపోతారు ఇల్లు కొనడం ఇల్లు కట్టడం పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జాతక చక్రం బావుంటే ఈ సానుకూల మార్పులు గరిష్ట స్థాయిలో అనుభవానికి వస్తాయి ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి ఇతరుల శుభకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు ఆశాభావంతో వ్యవహరిస్తారు ఆరోగ్యం విషయంలో అన్ని విధాల అనుకూలమైన సమయం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు భార్యా పిల్లలతో విహారానికి వెళతారు విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది భార్య వైపు బంధువులు ఇంటికి వస్తారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది కన్య ఈ ఏడాది అష్టమంలో రాహువు ద్వితీయ రాశిలో కేతువు సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆ తర్వాత పరిస్థితులన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి విదేశాల్లో ఉద్యోగం విదేశీ చదువులు సంతానం అభివృద్ది ఆదాయం పెరుగుదల ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది బాగా గడిచిపోతుందనే చెప్పొచ్చు పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది పిల్లలకు పెళ్లి సంబంధం కుదురుతుంది భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇతరత్ర అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు వీసా సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారమవుతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఉంది విదేశీ పర్యటన సూచనలు ఉన్నాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంది స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే ఉంది లాయర్లు బ్యాంకర్లు ఆర్థిక నిపుణులు కళా సాహిత్య రంగాలకు చెందిన వారు సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది శుభవార్తలు వింటారు ఏప్రిల్ వరకు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి తులా ఈ ఏడాది ఐదింట శని ఏడింట గురువు సప్తమంలో రాహువు ఒకటవ స్థానంలో కేతువు సంచారం చాలా వరకు అనుకూల ఫలితాలనిస్తుంది ఆ తర్వాత కూడా గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం కొత్త ఉద్యోగం రావటం చదువుల్లో ఇబ్బందులు తగ్గటం తల్లికి ఆరోగ్యం శుభవార్తా శ్రవణం స్థాన చలనం ఇల్లు అమ్మడం ఆస్తులకు సంబంధించి కేసుల్లో నుంచి బయటపడటం కోర్టు కేసుల్లో విజయం సాధించడం వంటివి చోటు చేసుకుంటాయి జాతక చక్రం బాగుంటే ఫలితాలు మరింత బాగా అనుభవానికి వస్తాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులలో ముఖ్యమైనవి పూర్తవుతాయి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి స్నేహితులతో పార్టీ విందుల్లో పాల్గొంటారు తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది దూర ప్రయాణాలు గాని తీర్థయాత్రలు గాని చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు సంతాన యోగానికి అవకాశం ఉంది రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు ఇతరులకు డబ్బులిచ్చి మోసపోతారు ఆరోగ్యానికి డోకా లేదు ఆదాయానికి కొరత లేదు విద్యార్థులు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఆహార ఆతిథ్య రంగంలోని వారికి చిన్న వ్యాపారులకు రైతులకు అన్ని విధాల అనుకూల సమయం చెడు ఫలితాలు తగ్గించుకోవడానికి తీర్థయాత్రలు చేయడం మంచిది ఈ ఏడాదంతా నాలుగింట శని ఆరింట గురువు సష్టమంలో రాహువు వ్యయంలో కేతువు సంచరించడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి నాలుగింట శని సంచారం కొద్దిగా మంచి ఫలితాలనిస్తుంది ఏప్రిల్ తర్వాత గురు సంచార ప్రభావం వల్ల కొన్ని మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి విపరీతమైన తిప్పలు ప్రతి పని ఆలస్యం కావడం అనవసర ఖర్చులు అనవసర ప్రయాణాలు ఉద్యోగంలో స్థాన చలనం సోదరులతో విభేదాలు ఇరుగు పొరుగుతో సమస్యలు భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు దశాంతర్దశలు బావుంటే ఈ ఫలితాలు తగ్గుతాయి ఇతరత్ర గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే ఏడాదంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది కోపతాపాలను అదుపులో ఉంచుకోండి ఎవరితోనూ వివాదాలకు వాదనలకు దిగవద్దు జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి జనవరి పద్దెనిమిది తర్వాత ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు గురువు ఐదవ స్థానంలో రాహువు ఐదులో కేతువు లాభంలో సంచరిస్తాయి ఇవి ఆరోగ్యం ఆదాయం విషయంలో ఆశించినంత అనుకూలంగా ఉండవు జనవరి నుంచి పరిస్థితులు కొద్దిగా సానుకూలపడతాయి ఏప్రిల్ వరకు గురువు నాలుగవ రాశిలో ఉన్న కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుదల వ్యాపారాభివృద్ది ప్రమోషన్లు కొత్త ఉద్యోగం విదేశీ ప్రయాణం శుభకార్యాలు శుభవార్తల వంటి వాటికి ఆస్కారం ఉంది ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఏ మీ ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకువెళ్తారు రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది దూరపు బంధువులతో వివాహ సంబంధం కుదురుతుంది మకరం జనవరి పద్దెనిమిది తర్వాత శని కుంభంలోనూ గురువు మేషంలోనూ రాహువు నాలుగులోనూ కేతువు దశమంలోనూ సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి ఆర్థిక నష్టాలు ఆస్తి నష్టాలు అనారోగ్యాలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు విపరీతమైన తిప్పలు అనవసర ఖర్చులు వంటివి తప్పకపోవచ్చు జాతక చక్రంలో గ్రహాలు దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాలు ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇతరత్ర గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రతి పని ఆలస్యమవుతూ ఉంటుంది చిన్న పనికి కూడా అధికంగా కష్టపడటం తిప్పలు వంటివి అనుభవానికి వస్తాయి ఆదాయం మెరుగుపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు అయితే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు బలవంతమవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సతీమణితో వివాదాలకు దిగవద్దు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు కుంభం జనవరి పద్దెనిమిది తర్వాత శని కుంభరాశి ప్రవేశం చేస్తాడు ఏప్రిల్లో గురువు మేషరాశిలోకి వెళతాడు రాహువు మూడులోను కేతువు తొమ్మిదిలోను సంచరించడం వల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలే అనుభవానికి వస్తాయి నష్టానికి ఇల్లు గాని స్థలం కాని అమ్ముకోవాల్సి రావడం వైద్య ఖర్చులు పెరగడం ఏ పని ఒక పట్టాన పూర్తి కాకపోవడం అనవసర ఖర్చులు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం ఉద్యోగం పోవడం ఈతి బాధలు అనుభవానికి వస్తాయి జాతక చక్రంలో గ్రహాలు దశలు బాగా ఉన్న పక్షంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి అయితే ఇతర గ్రహాల సంచారం కాస్తంత అనుకూలంగా ఉండటం వల్ల మొత్తం మీద రోజులు బాగానే గడిచిపోతాయి చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు ఏలినాటి శని కారణంగా తిప్పలు ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు అప్పులు తీరుస్తారు వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు విద్యార్థులు శ్రమ ఉంటుంది చెడు స్నేహాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు జనవరి పద్దెనిమిది తర్వాత శని వ్యయంలో ప్రవేశించడంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది గురువు రెండులోనూ రాహువు రెండవ ఇంటిలోనూ కేతువు ఎనిమిదిలోనూ సంచరిస్తున్నందువల్ల ప్రతికూల ఫలితాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఏలినాటి శని కారణంగా శుభకార్యాల మీద తీర్థయాత్రలు దీర్ఘ ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి ఆ తర్వాత విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ప్రమోషన్లు ఆదాయం పెరుగుదల పలుకుబడి గల వారితో పరిచయాలు ఆకస్మిక ధనలాభం శుభకార్యాలు శుభవార్తలు వంటివి అనుభవానికి వస్తాయి పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది ఇల్లు కాని స్థలం కాని కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యానికి డోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి తరపు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు ప్రేమించిన వారితోనే వివాహం జరిగే సూచనలు ఉన్నాయి సంతాన యోగం ఉంది ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు ఆర్థిక ఆధ్యాత్మిక ప్రవచన రంగాల్లో ఉన్నవారు ఆలయ సిబ్బంది యోగ సంగీతం తదితర రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు